you go. So guys, ninna mana em chestunnamante, we were running a campaign and then we were stuck at have to add a similar kind of audience, right? And for that we were looking at an example. దాంట్లో మనం ఏం చేసామంటే స్టీల్ జిమ్ అనే వెబ్సైట్ లోన వచ్చిన కీవర్డ్స్ ని ఐడెంటిఫై చేసాం మనము. సో హియర్ ఆర్ ద కీవర్డ్స్. సో దీంట్లో ఏదైతే నెగటివ్ కీవర్డ్స్ ఉన్నాయో విచ్ ఆర్ లైక్ నాట్ రిలవెంట్, అవన్నీ ఫస్ట్ మనము ఐడెంటిఫై చేయడానికి అటెంప్ట్ చేస్తున్నాం అనమాట. సో వీఆర్ ఆల్మోస్ట్ డన్. సో వీఆర్ లెఫ్ట్ విత్ అనదర్ 100 కీవర్డ్స్. సో లెట్ అస్ క్విక్లీ గెట్ దిస్ డన్ అండ్ దెన్ ఐ విల్ షో యూ హౌ టు ఫైండ్ అవుట్ ది సిమిలర్ ఆడియన్స్. So, India's 10 best gyms, India's best gym, International Fitness Club. Do away with that. Isnapur Extrude Body Fitness Center. Take it out. It is personal. It is a personal trainer. Take it out. Gymka Fitness Club franchisee. Idi yoro North Indian type gyms not on the keyword. So, idi teesetam. Kabir Fitness Club. అవసరం లేదు. కాకినాడ బెస్ట్ జిమ్, కాకినాడ జిమ్ చూస్తున్నారు మందరు కాదు, కార్కాన్ అంటే సికింద్రాబాద్ దగ్గర ఉంది. సో విల్ స్టిల్ కీప్ ఇట్, కీప్ ఫిట్ లేడీస్ ఫిట్నెస్ సెంటర్ హైదరాబాద్. కీప్ ఫిట్ అనేది బ్రాండ్ నేమ్, సో తీసేయచ్చు. కెట్లర్ మల్టీ జిమ్స్ ప్రైస్, కెట్లర్ అనేది ప్రోడక్ట్, సో తీసేస్తాం. కోరమంగళ బెంగళూరులో ఉంది, ఇది అవసరం లేదు. క్రిష్ జిమ్ అనేది వేరే బ్రాండ్. కుమార్ మానవ ఫిట్నెస్ ట్రైనర్, వీళ్ళు వేరే ఎక్స్క్లూజివ్ ఫిట్నెస్ ట్రైనర్ కోసం చూస్తున్నారు. కేజీ ఫిట్నెస్, కేజీ అంటే కునాల్ గిర్ యాక్చువల్గా ఇది, కేజీ అని పోయి కేజీ అంటున్నారు వీళ్ళు. సో విల్ స్టిల్ టేక్ దిస్. జనగం లేడీస్ ఫిట్నెస్ సెంటర్స్ ఇన్ షేమ్ రోడ్, లేడీస్ ఫిట్నెస్ నియర్ జిమ్, నియర్ మీ బంజారా హిల్స్, నియర్ మోహన్ నగర్, గచ్చిబౌలి జూబ్లీహిల్స్, స్పెషల్ ఫిట్నెస్ క్లబ్ ఆఫ్ ఈ చూడండి. దీస్ గైస్ ఆర్ లుకింగ్ ఫర్ పాన్ వీడియోస్, బిఎఫ్ వీడియోస్ అంటున్నారు. సో దిస్ ఇస్ సంథింగ్ దట్ వీ నీడ్ టు ఎక్స్ప్లోర్. ఓకే, నౌ దిస్ ఇస్ లైక్ గైస్, ఇట్స్ వెరీ వెరీ డేంజరస్ దట్ యు డు నాట్ ర్యాంక్ ఫర్ సచ్ కీవర్డ్స్. ఇఫ్ యు ఆర్ ర్యాంకింగ్ దెన్ యూ వుడ్ ఎండ్ అప్ విత్ అ బిగ్ టైమ్ పెయిన్. ఓకే, సో మేక్ ష్యూర్ దట్ యువర్ క్యాంపెయిన్ ఇస్ లైక్ ఆప్టిమైజ్డ్ వెల్. ఆల్రెడీ ఇలాంటి కీవర్డ్స్ చాలా చూసాం మనం. సో ఇంకేమన్నా ఇలాంటి కీవర్డ్స్ లివిట్ ఫిట్నెస్ అంటే ఇది ఒక డిఫరెంట్ బ్రాండ్ తీసేస్తున్నాం. అది లోటస్ అనేది వేరే బ్రాండ్ తీసేస్తున్నాం. మంత్రా జిమ్ తీసేస్తున్నాము వేరే బ్రాండ్. మ్యాక్స్ ఫిట్నెస్ వేరే బ్రాండ్ తీసేస్తున్నాం. ప్రో తీసేస్తున్నాం. మిచి ఫిట్ తీసేస్తున్నాం. ఎంఎంఏ జిమ్ అంటే మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ జిమ్ కావాలంటున్నారు. మనం మార్షల్ ఆర్ట్స్ ఇలాంటి ఏం ట్రైన్ చేయం కాబట్టి ఇది తీసేస్తున్నాము. ఎంఎస్ ఫిట్నెస్ సెంటర్, మల్టీ స్టేషన్ అనే ఒక బ్రాండ్ తీసేస్తున్నాం. మై బాలీవుడ్ బాడీ ట్రైనర్ నేమ్, దిస్ సీమ్స్ లైక్ ఎన్ యాప్. సి న్యూలీ ఓపెన్ జిమ్ ఇన్ బంజారా హిల్స్. సో నార్మల్గా కీవర్డ్ ఎవరు టైప్ చేస్తారంటే ఎవరైతే జిమ్ ని అప్రోచ్ అయ్యి అక్కడ వాళ్ళకి ఏదైనా మార్కెటింగ్ క్యాంపెయిన్ కానీ ఇలాంటిది పిచ్ చేయడానికి, డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళు కానీ మార్కెటింగ్ వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు చూస్తారనమాట. సో దిస్ ఇస్ నాట్ ఎ రిలవెంట్ కీవర్డ్. సో కీవర్డ్ నుంచి ఇంటెన్షన్ అర్థం చేసుకోవటం చాలా ఇంపార్టెంట్ గైస్ మనం. సో మన వాళ్ళు ఆన్లైన్ జిమ్ ట్రైనర్స్ కోసం చూస్తున్నారు, మనకి ఇలాంటి సర్వీస్ లేదు ప్రస్తుతానికి. సో విల్ టేక్ దిస్ అవుట్. ఓన్లీ లేడీస్ జిమ్ కావాలంటున్నారు, మన దగ్గర అటువంటి ప్రొవిజన్ లేదు. ఇట్ ఈస్ మిక్స్డ్ ఫర్ లేడీస్ అండ్ జెంట్స్, యూనిసెక్స్. సో టేకింగ్ ఇస్ అవుట్. ఓజోన్ మన బ్రాండ్ కాదు. పతికుండాస్ థర్డ్స్ పర్సనల్ ట్రైనర్ తీసేయండి. పర్సనల్ ట్రైనర్ కావాలి వీళ్ళకి. సో వీ కెన్ స్టిల్ కంటిన్యూ. పర్సనల్ ట్రైనర్ జాబ్స్ ఇన్ రీజన్ గోవా. పర్సనల్ ట్రైనర్కి శాలరీ ఎంత ఉంటుంది అని అడుగుతున్నారు. నాట్ రిలవెంట్. పింక్ జిమ్, పింక్ లేడీస్, పింక్ ఉమెన్స్, ప్లాటినం ఫిట్నెస్ క్లబ్, పూజా జిమ్, అన్ని వేరే బ్రాండ్స్ అయ్యి. ఖతర్ దోహా బెస్ట్ జిమ్ అంట, ఖతర్లో జిమ్ చూస్తున్నారు. ఆర్ఆర్ ఫిట్నెస్ మనకు సంబంధించింది కాదు. రాయల్ జిమ్ అన్నది కాదు. శాలరీ ఆఫ్ ఫిజియోథెరపిస్ట్ ఇన్ పింక్ ఫిట్నెస్ మనకు సంబంధించింది కాదు. సల్వార్కర్ జిమ్, ఇది తల్వార్కర్ బదు సల్వార్కర్ అండ్ బై మిస్టేక్ టైప్ చేశారు. ఇది వేరే జిమ్ తీసేస్తాం. ఇది
స్కూల్ ఫిజికల్ ట్రైనర్, స్కూల్ పీటీ శాలరీ అడుగుతున్నాను, మనకు సంబంధించింది కాదు, తీసేస్తాం. షాద్ నగర్ అంటే ఇది శంషాబాద్ దాటిన తర్వాత ఉంది, అక్కడ నుంచి ఇక్కడికి బంజారాలు రారు కాబట్టి అది అవుట్ ఆఫ్ స్టేషన్ కాబట్టి తీసేస్తాం. షేప్అప్ అనేది బ్రాండ్, సో తీసేస్తాం. స్నాప్ అనేది బ్రాండ్, స్క్వాడ్స్ అనేది బ్రాండ్, శ్రీ సాయి అనేది బ్రాండ్, ఎస్ఎస్ అనేది బ్రాండ్, స్టీక్ హౌస్ ఫిట్నెస్ సెంటర్ బ్రాండ్ ఇది, స్టీమ్ బాత్ ఇన్ జిమ్ ప్రైస్, స్టీల్ జిమ్ ప్రైస్, తల్వాల్కర్ జిమ్ ప్రైస్ తీసేస్తాము. ద పార్క్ హైదరాబాద్ జిమ్ మెంబర్షిప్, పార్క్ అనేది హోటల్, హోటల్లో జిమ్ మెంబర్షిప్ అడుగుతున్నారు, తీసేస్తాం. ఇది తిరుపతిలో జిమ్ అడుగుతున్నారు, టోన్ అనేది జిమ్ పేరు. టాప్ ఫిట్నెస్ జిమ్ బ్రాండ్స్ 2018 అనేది నార్మల్ పబ్లికేషన్స్ గురించి చూస్తున్నారు. ఇది నార్మల్ గా పీపీటీ తయారు చేయడం టాప్ జిమ్ చార్ట్ కోసం చూస్తున్నారు, సో తీసేద్దాం. So this is again some sort of a porn video title type, so we'll take this out. కమ్మంలో జిమ్ వాళ్ళని తీసేస్తాం. టాప్ జిమ్ సపోర్టర్ అంటున్నారు, అంటే వీళ్ళు నార్మల్గా ప్రోడక్ట్ పర్చేస్ చేద్దాం అని చూస్తున్నారు, సో వీల్ టేక్ దిస్ అవుట్ యాజ్ వీ డోంట్ సెల్ ఎనీ ప్రోడక్ట్స్. ఈజ్ అ బ్రాండ్ నేమ్ అగైన్ వీడిట్ అవుట్. విజయనగర్ కాలనీ జిమ్స్, ఇది హైదరాబాద్ లో లొకేషన్. వైజాగ్ జిమ్ తీసేస్తాం. వీళ్ళు డిటిపి అనే బ్రాండ్ కోసం చూస్తున్నారు, తీసేస్తాము. జిమ్ బ్యాగ్స్ కావాలంటే వీళ్ళకి తీసేస్తాం. ఫిట్నెస్ కోచ్ అవడానికి ఏం డిగ్రీ చదవాలని అడుగుతున్నారు, ఇది తీసేస్తాము. ఓజోన్ జిమ్ ఏ ఫ్లోర్ లో ఉందని అడుగుతున్నారు. బెస్ట్ జిమ్ బాల్ ఏంటి అని అడుగుతున్నారు. జిమ్ లో ఏం చేస్తే ఉమెన్ వెయిట్ లాస్ అవుతారని చెప్పి చూస్తున్నారు, ఇది ఆన్లైన్ కోసం చూస్తున్నారు, ఇది తీసేద్దాం. ఈ కీవర్డ్ చూడండి, వై ఇస్ దేర్ ఎ డిమాండ్ ఆఫ్ పర్సనల్ ట్రైనర్ అండ్ హెల్త్ క్లబ్ ఇన్ ఇండియా. ఇది ప్రాబబ్లీ మీరు ఒక ప్రెజెంటేషన్ చేయడానికి ఇన్సైట్స్ కోసం చూస్తున్నారు, సో ఇది మనకు అవసరం లేదు, తీసేద్దాం. Workday Technologies seems to be a brand. World's best gym. This is like way too generic. This seems to be a brand. This seems like a porn site again. Andheri is in Mumbai. Apple Fitness is a brand. Center Gym Ladies. Chris Gethin Gym is a different gym. The Cross Gym Price. Dinesh Fitness. Fitness Center near Banjaral, Sudmutu. Women in Hyderabad. Gym for Ladies in LV Nagar near Kamneni Hospital. Gyms for Ladies near me for weight gain. How to best gym supplement. హైదరాబాద్ చీప్ అండ్ బెస్ట్ జిమ్, వీళ్ళు చీప్ జిమ్ కోసం చూస్తున్నారు, మంది కాస్ట్లీ కాబట్టి తీసేద్దాము. ఆల్రైట్, దట్స్ అబౌట్ ఇట్. సో ఇప్పుడు మనకి ఇప్పుడు ఏం చేస్తామంటే, మనము విల్ గో టు డేటా, విల్ హిట్ ఆన్ సార్ట్. డేటా హ్యాస్ హెడర్స్,
sorted by search query, cell color on the top, which is green. So total ga naaku vachina traffic lo 1 month lon chuste dantlo 218 visits irrelevant visits anamata naaku. Okay, din nunchi entha kharchu ayindi naaku chudna ikkada first iyanni separate ga teesesukundam dinni. Okay, now total cost and cost per click average వచ్చేసి ఎంత యావరేజ్ కదా 23 rupees పడుతుంది. నంబర్ ఆఫ్ యూజర్స్ ఎంత ఉన్నారు దీనికి టోటల్ గా 173 users, 178 sessions. బౌన్స్ రేట్ వచ్చేసి యావరేజ్ క్యాలిక్యులేట్ చేయాలి బౌన్స్ రేట్ అప్పుడు. సో okay, pages per session is again total. Again, this is average again, sorry. There you go. ఓకే సో ఇప్పుడు ఇక్కడ చూడండి 5000 rupees నాకు 1 month కి అనవసరంగా స్పెండ్ అయింది అనమాట. ఓకే చూడండి ఎన్ని డేస్ డేటా ఇది 1 month డేటా తీసుకున్నాం మనం ఆగస్ట్ 20 ఏప్రిల్ సెప్టెంబర్ 26. ఓకే సో 1 month లో కూడా 5000 rupees అనవసరంగా మనం దీనికి స్పెండ్ చేసి 218 clicks తెచ్చుకున్నాం అనమాట ఈ రాంగ్ కీవర్డ్స్ కి. ఓకే ఇప్పుడు మనం ఏం చేయాలి ఇలాంటి కీవర్డ్స్ కాకుండా నాకు సంబంధించిన బ్రాండ్ రిలేటెడ్ కీవర్డ్స్ ఏంటి here are the ones. And next ఇప్పుడు రాన్ రాన్ ఏమవుతా ఉంటుంది మనకి ఇలాంటి కీవర్డ్స్ పెరుగుతూ ఉంటుంది అనమాట. నేను తీసేలేదనుకోండి ఇది పెరుగుతూ ఉంటుంది. సో వైజ్ అన్ ఎగ్జిస్టింగ్ క్యాంపెయిన్ నుంచి మీకు చూపిస్తున్నాను సిమిలర్ ఆడియన్స్ ని ఎలా సెట్ చేసుకోవాలి మనం అని చెప్పి. ఓకే దిస్ ఇస్ లైక్ వెరీ వెరీ క్రూషియల్ పార్ట్. సో ఈ కీవర్డ్స్ అన్నిటిని తీసుకెళ్ళి మనం ఏం చేయాలి నెగటివ్ కీవర్డ్స్ లో పడేయాలన్నమాట. ఓకే నౌ దిస్ ఈస్ అవర్ అనలిటిక్స్ లెట్ అస్ గో టు గూగుల్ యాడ్వర్డ్స్ అండ్ ఇంటర్ఫేస్ బాయ్ మనం ఈ మధ్యలో ఉన్నామా. ఓకే ఇంకోటి ఓపెన్ చేద్దాం ఇక్కడ
గాడ్ వాట్ డు వి డు ఓకే మనం గుర్తుపెట్టుకోండి ఆడియన్స్ ఇక్కడ వరకు అయిపోయింది మంది సో నెక్స్ట్ సెట్ చూడాలి మనం కంటెంట్ దగ్గర నుంచి సో లెట్ బట్ ఇది ఇంకా ఉంటుందో లేదో చూద్దాం లెట్ అస్ లాగిన్ టు టీమ్ నెగటివ్ కీవర్డ్స్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఏదైతే కీవర్డ్స్ మనకి అవసరం లేదో అలాంటి వాటికి మనం ర్యాంక్ అవ్వకూడదో మనం దాన్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. యాడ్ చేస్తే మనకి గూగుల్ గూగుల్లోని ఇంకోసారి అలాంటి కీవర్డ్స్కి మన సైట్ రాకుండా పెట్టేస్తుంది అది. ఓకే సో ఇప్పుడు మనం ఏం చేస్తాం దీన్ని, ఇది మన క్యాంపెయిన్ కదా, క్యాంపెయిన్ క్లిక్ చేసి క్యాంపెయిన్ లో కీవర్డ్స్ నెగటివ్ కీవర్డ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు కొన్ని పెట్టారు సో మనం ఇంకొన్ని యాడ్ చేస్తున్నాం అన్నమాట దీన్ని. సో క్యాంపెయిన్ లెవెల్లో ఇవన్నీ యాడ్ చేస్తున్నాం, సేవ్. ఓకే వీళ్ళు ఏమంటున్నారంటే ఒక కీవర్డ్ లోపల మోర్ దెన్ 10 వర్డ్స్ కంటే ఎక్కువ ఉండకూడదు అంటున్నారు. సో దీంట్లో ప్రెస్ అండ్ కానిస్టేబుల్ అనేది తీసేద్దాం ఇక్కడ. అండ్ బాడీ జోన్ జిమ్ అండ్ ఫిట్నెస్ సెంటర్ లేడీస్, బాడీ జోన్ అనే బ్రాండింగ్ కాబట్టి అది తీసేద్దాము. షిప్యు ఫిట్నెస్ సెంటర్ గాయత్రి హిల్స్ అంటున్నారు, ఇంతవరకు తీసేద్దాము. సాకేత్ ఏరియా అంటున్నారు, ఇది తీసేద్దాం. సాకేత్ సాకేత్ పర్సనల్ ట్రైనర్ హెల్త్ క్లబ్ ఇండియా. ఓకే ఓకే నౌ లెట్స్ ట్రై టు సేవ్ దిస్. Got it. So ఈ కీవర్డ్స్ అన్ని ఇక్కడ యాడ్ అయిపోయింది. ఆల్రైట్ సో నెక్స్ట్ టైం నుంచి ఈ కీవర్డ్స్ అన్నిటి మనం ర్యాంక్ అవ్వం అన్నమాట. ఇప్పుడు నేను ఇది నెగిటివ్ గా పెట్టేశాను కదా, అయితే ఇక్కడికి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు మనం ఈ రెస్ట్ ఆఫ్ ద కీవర్డ్స్ ఏదైతే ఉందో ఇలాంటి ఆడియన్సే కావాలి బాబు నాకు అని చెప్పి చెప్తున్నాం అనమాట మనం. బాబు నాకు ఇదిగో ఇలాంటి ఆడియన్సే కావాలి, నాకు వేరే వద్దు అని చెప్పి మనం దీంట్లో కూడా సెట్ చేసుకోవచ్చు. దీన్ని ఆడియన్స్ ని మొత్తం అంతా మనం ఒక లిస్ట్ తయారు చేసేసుకొని ఇప్పుడు వరకు మనకు వచ్చిన వెబ్సైట్ అంతా ఒక లిస్ట్ లాగా తయారు చేసేసుకుంటాం అనమాట. లిస్ట్ క్రియేట్ చేసుకొని ఆ లిస్ట్ ని ఇక్కడ నుంచి పిలుచుకోవచ్చు. క్రియేట్ చేస్తే ఇక్కడ కనబడిపోతుంది లిస్ట్, ఆ లిస్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసేసుకుంటే సెట్ అయిపోతుంది అనమాట. ఓకే బట్ దెన్ దిస్ ఇస్ మై క్లయింట్స్ అకౌంట్, ఐ రియలీ కాంట్ డూ దాట్. ఆల్రైట్ అండ్ ఆర్ ఎల్స్ ఐ వుడ్ హావ్ రియలీ షోన్ యూ ఇట్. ఓకే ఒక లిస్ట్ క్రియేట్ చేసేసుకోవచ్చు ఇక్కడ.
గాట్ ఇట్ బట్ దిస్ ఇస్ హౌ యు డు ఇట్ నార్మల్ గా నాకు సిమిలర్ ఆడియన్స్ అంటే ఏమవుతుంది మనకి రిస్క్ ఉండదు అన్నమాట ఇంకా ఏంటి అంటే బాబు నాకు వెబ్సైట్ కి చూడు ఆల్రెడీ నాకు క్లిక్స్ వస్తున్నారు ఇప్పటి వరకు ఒక 10,000 మంది వచ్చారు ఈ 10,000 మంది లోపల 2,000 మంది నాకు చెత్త క్రౌడ్ అది నాకు సంబంధం లేదు నాకు వద్దు కానీ మిగతా 8,000 మంది ఎలా ఉన్నారో అలాంటి వాళ్ళని తీసుకురా అని చెప్పి సింపుల్ గా చెప్పేసి కూర్చోవచ్చు అనమాట మీరు తర్వాత ఏం చేయొచ్చు మళ్ళీ ఈ కీవర్డ్స్ ని మానిటర్ చేస్తూ ఉండాలన్నమాట మనం ఫ్రీక్వెంట్ గా వారం కోసారి చూసామనుకోండి మీకు ఏదైతే చెత్త కీవర్డ్స్ మళ్ళీ వస్తున్నాయో అవన్నీ కనబడతా ఉంటుంది అక్కడ ఏది ఏ రోజైతే క్యాంపెయిన్ రన్ చేశారో ఆ డేట్ నుంచి చూసుకోవాలి మళ్ళీ చూసుకుంటే అలా మీకు ఇర్రెలివెంట్ కీవర్డ్స్ ఏదైతే వస్తున్నాయో దాన్ని వీడౌట్ చేసుకుంటూ పోతే మీకు డబ్బులు సేవ్ అవుతుంది లేదంటే చూడండి ఇప్పుడు ఈ 5,000 రూపీస్ ఎవరు తిన్నట్లు ఇక్కడ సో అనవసరంగా మనకు సంబంధం లేని కీవర్డ్స్ కి మనం ఇక్కడ ర్యాంక్ అవుతూ మనం ఇది చేసేసుకున్నాం ఇక్కడ రైట్ సో 5,000 ఇస్ నాట్ ఎ జోక్ 5,000 రూపీస్ తోటి మంచి ఇలాంటి ఇంకా ఇన్ని క్లిక్స్ తీసుకుని రావచ్చు ఓకే ఎనీ 218 టోటల్ ట్రాఫిక్ వచ్చేసి రైట్ 218 సో నౌ ఇమాజిన్ వాట్ కెన్ వి డూ విత్ దిస్ 218 క్లిక్స్ 218 సారీ అండ్ దీని నుంచి ఎన్క్వైరీ రేట్ వచ్చేసి 8% అనుకోండి సో టోటల్ ఎన్క్వైరీస్ వచ్చేసి దీంట్లోంచి 50% మంది కన్వర్ట్ అవుతే కన్వర్జన్స్ వచ్చేసి 10 వాల్యూని తీసేస్తే and ticket size వచ్చేసి మినిమం 1,00,000 రూపీస్ చేస్తారు వీళ్ళు సో లాస్ట్ ఆపర్చునిటీ వచ్చేసి సో 8,72,000 రూపీస్ పోగొట్టుకున్నారు వీళ్ళు ఓకే ఇదే డబ్బులు వీళ్ళు క్వాలిఫైడ్ కీవర్డ్స్ మీద పెట్టుంటే కనుక 8,72,000 రూపీస్ వచ్చేది అనమాట అట్ వాట్ కాస్ట్ ఈ కీవర్డ్స్ మీడియా కాస్ట్ ఎంత అయింది మనకి దీనికి 5,112 అయింది రైట్ సో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి టోటల్ బిల్లింగ్ మైనస్ మీడియా కాస్ట్ మనం పెట్టిన డబ్బులు తీసేసినా కానీ 8.6 lakhs అనేది మనం 1 month లోపల కోల్పోయాం ఓకే ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట సో ఏదో మనం క్యాంపెయిన్ రన్ చేసాం కదా దాంట్లో పెట్టేసాం వదిలేసాం అంటే కుదరదు అనమాట సో దిస్ ఇస్ అడ్వాన్స్డ్ డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్ ఎవరైతే ఉంటారో నార్మల్ గా సీనియర్స్ దే విల్ థింక్ ఆన్ దీస్ లైన్స్ ఏంటి క్యాంపెయిన్ కరెక్ట్ గా అవుతుందా లేదా సో దిస్ వుడ్ ఫాల్ అండర్ మానిటర్ అండ్ కంట్రోల్ okay so project management lo kuda there will be multiple phases right so what you have initiation you have planning you have execution you have monitoring and control and you have project delivery or you can call it as closure ఓకే దీంట్లో కూడా మనం ఫస్ట్ ఇనిషియేట్ చేసాం ప్రాజెక్ట్ ఏం కావాలి క్లయింట్కి ఎన్క్వైరీస్ కావాలి ఓకే దానిలో ఏం చేసాం మనము పీపీసీ చేయండి రా బాబు పీపీసీతో పాటు ఎస్సీఓ చేయండి అని చెప్పాం అనమాట ఓకే దీంతో పాటు మనకి మీడియా బడ్జెట్ కావాలి ఒక 30,000 రూపీస్ కావాలి మనకి మీడియా స్పెండ్ అని చెప్పి ప్లాన్ చేసుకున్నాము ఓకే ఎంత అయింది అయిన తర్వాత ఏ కీవర్డ్స్ని టార్గెట్ చేస్తాము అని కీవర్డ్ రీసెర్చ్ చేసుకొని పెట్టుకున్నాం మనం ఇదంతా అయిన తర్వాత దీన్ని మన ప్లాన్ ప్రకారం ఎగ్జిక్యూట్ చేసాం ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత దీనిలోపల ఒకటి ఫ్యాక్టర్ ఏంటి ఎగ్జిక్యూషన్ మానిటరింగ్ అండ్ కంట్రోల్లోని క్వాలిటీ అనే ఆస్పెక్ట్ని మిస్ చేయకూడదు అనమాట క్వాలిటీ ఎలా చెక్ చేస్తాం మనము నెగటివ్ కీవర్డ్స్ ఓకే దీన్ని చూసుకుంటుండాలి ఎప్పటికప్పుడు ఏదైనా తప్పు కీవర్డ్కి మనం ర్యాంక్ అవుతున్నామా అని చెప్పి ఓకే క్లోజర్ ప్రాజెక్ట్ అంతా అయిపోయిన తర్వాత బాబు ఇదిగో ఏదైతే నువ్వు ప్రాజెక్ట్ గోల్ ఉంటుందో అనేది Mm.
which is like inquiries. It's going to be a project goal. ఇది ఏదైతే ప్రాజెక్ట్ ఎన్క్వైరీస్ గోల్ ఉందో దాన్ని మేము ఇక్కడ క్లోజ్ చేసేటప్పుడు నీకు 150 లీడ్స్ ఇస్తామని చెప్పాము 170 లీడ్స్ ఇచ్చాము నీకు ఓకే నీకు చెప్పిన దానికంటే మేము దాన్ని అవుట్ పర్ఫామ్ చేసాం సో వీఆర్ గుడ్ టు గో సో దిస్ ఇస్ హౌ యూ సైన్ అప్ ద ప్రాజెక్ట్ సో ఇక్కడ ఏంటి క్లయింట్కి లాస్ అయింది ఇలా అవ్వకుండా సిమిలర్ క్యాండిడేట్స్ని పెట్టుకుని ఇలా నెగిటివ్ని తీసుకుంటూ పోతే ఆటోమేటిక్గా మంత్ ఆన్ మంత్ ఈ క్యాంపెయిన్ ఇంకా బాగా పర్ఫామ్ చేస్తుంది అనమాట ఓకే సో ప్రస్తుతానికి ఇది టీమ్ సరిగ్గా చేయట్లేదు ఇది మిస్ చేశారు సో వాళ్ళకి చెప్పాలి All right, so now I'm sure you understood how to like identify similar audience. If you steal account nunchi login ayi manam chesthe automatically manam oka list create chesukochu babu na website ki last 2 months nunchi ochina vallandarki idigo ee peru pettu naaku qualified visits ani cheppo oka peru petti aa list ni target chesthe ayipothundi okay and so what did we notice audience ni ela select chesukuntam enti ani cheppi chusam manam ee 4 verticals chusam who they are what their interests and habits are and what they are actively researching or planning and then how they interacted with your business so intro two untundi okati similar audience inkoti enti mana website ki already visit ayi vellina vallani retarget cheyatam రీటార్గెటింగ్ అంటే ఏంటి ఒకసారి మన వెబ్సైట్కి విజిట్ అయిన తర్వాత వాళ్ళు ఫేస్బుక్ కానీ వాళ్ళు లింక్డ్ఇన్ కానీ యూట్యూబ్ కానీ అలా ఎక్కడికి వెళ్తే మనం వాళ్ళని అక్కడికి టార్గెట్ చేయొచ్చు అనమాట ఓకే వాళ్ళు మన వెబ్సైట్లోనే ఉండక్కర్లేదు ఒక్కసారి వచ్చి వెళ్ళిపోతే చాలా లాక్ అయిపోతుంది ఎప్పటి వరకు వాళ్ళు వాళ్ళ కుకీస్ ని డిలీట్ చేయకుండా ఉంటే టార్గెట్ చేయొచ్చు బట్ చాలా మంది ఈ రోజు రేపు కుకీస్ డిలీట్ చేయరు కదా ఐ మీన్ సిస్టమ్ లో నార్మల్ గా మనం ఎన్నో వెబ్సైట్స్ బ్రౌజ్ చేస్తూ ఉంటాం కానీ మనం కుకీస్ ని డిలీట్ చేయం కుకీ అంటే ఏంటి మనం ఒక వెబ్సైట్ ని విజిట్ చేయగానే ఒక చిన్న జావా స్క్రిప్ట్ వచ్చేసి మన సి డ్రైవ్ మన కంప్యూటర్ లోపల ఇన్స్టాల్ అయిపోతుంది తెలియకుండా టెంపరీ ఫోల్డర్ లోపల ఎందుకు అలా అవుతుంది అంటే నెక్స్ట్ టైం నుంచి మనం ఆ వెబ్సైట్ ని విజిట్ చేస్తే ఫాస్ట్ గా లోడ్ అవడానికి యూజర్ ఎక్స్పీరియన్స్ కోసం అలా కుకీస్ పడుతుంది అనమాట సో ఇది కొన్ని కంట్రీస్ లో లీగల్ కొన్ని కంట్రీస్ లో లీగల్ కాదు యూకే లాంటి కంట్రీస్ లో ఒకటి ఒకవేళ ఇలా కుకీస్ ఇన్స్టాల్ చేస్తే వెబ్సైట్ వాళ్ళు నోటీస్ చేయాలి బాబు నేను ఇలా నీ వెబ్సైట్ లో నీ సిస్టమ్ లో ఇలా కుకీ పెట్టబోతున్నాను నేను నీ యూజర్ ఎక్స్పీరియన్స్ కోసము నువ్వు అగ్రీ చేస్తావా అని చెప్పి వాళ్ళ పర్మిషన్ తీసుకుంటేనే మనం కుకీస్ ని ఇన్స్టాల్ చేయలేకపోతే లేదనమాట బట్ ఇండియాలో కూడా ప్రస్తుతానికి అలాంటి నార్మ్స్ ఏం లేవు సో ప్రతి ఒకసారి జనాలు విజిట్ చేయగానే కుకీని ఇన్స్టాల్ చేసేస్తాం గాట్ సో కుకీ ఇన్స్టాల్ చేయగానే ఏమవుతుంది మనం వాళ్ళు ఇంక ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అని ఆ కుకీ నుంచి మనం తెలుసుకోవచ్చు అనమాట ఓకే సో గూగుల్ దగ్గర ఎలాంటి డేటా ఉంటుంది మన వెబ్సైట్ విజిట్ చేయకముందు ఎన్ని వెబ్సైట్స్కి వెళ్ళాడు దాని తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ఇంకెక్కడెక్కడికి వెళ్ళాడు మన వెబ్సైట్లో ఎంతసేపు ఉన్నాడు మన వెబ్సైట్ నుంచి ఏ పేజెస్ లో క్లిక్ చేశాడు వేరే వెబ్సైట్స్ ఏం బ్రౌజ్ చేశాడు ఆ వెబ్సైట్స్ లో ఎంతసేపు ఉన్నాడు ఓకే అప్ స్ట్రీమ్ డేటా డౌన్ స్ట్రీమ్ డేటా యూజర్ ఎక్స్పీరియన్స్ ఇంటరాక్షన్ ఇలా మల్టిపుల్ థింగ్స్ ఉంటుంది అనమాట వన్ మంత్ తర్వాత తిరిగి వస్తే అది కూడా గూగుల్ తెలుస్తుంది బాస్ వీడు వన్ మంత్ తర్వాత ఇన్ని వెబ్సైట్ చూసి మన వెబ్సైట్కి వచ్చాడు మళ్ళీ లాస్ట్ టైం వీడు ఇలా షాపింగ్ కార్ట్ దగ్గరకు వచ్చేసి అబండెంట్ అయిపోయాడు వీడు ఫిల్ చేయకుండా క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ని ఈసారి వదలకండి నేను పట్టుకోండి అని చెప్పి ఆ డేటా కూడా ఇస్తుంది మనకి ఆల్రైట్ సో ఆల్ దిస్ ఇస్ పాసిబుల్ విత్ డిజిటల్ మార్కెటింగ్ సో దిస్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ రీమార్కెటింగ్ విచ్ ఇస్ లైక్ వెరీ వెరీ పవర్ఫుల్ okay this is for brand recognition this is for brand recall okay this is more for awareness thing so that people don't forget you chaala mandi avak avuta untaru are identi nen monna on last week website ki vellano vidu chudu nen ippudu ekkadiki velthe akkadiki vastunnadu ani cheppi chaala mandi normal ga they are like they get surprised and then it will create an impression are wow we are nice these guys so vela chudan enta advance ayyaru ante vellani ekkadiki ekkadiki velthunnanu anta trace chestunnaru so these guys seems to be kind of like professionals so asalu enta chuddam vella sangatha ani cheppi vaallu malli one website ku vache chance undi anamata ee vidhanga em avutundante lost opportunities ni bank chestam dani ardham enti appudu ikkada chudandi inni clicks lo 70 మెంబర్స్ ఎన్క్వైరీ చేశారు నేను ఇప్పుడు రీటార్గెటింగ్ చేశాను అనుకోండి ఇక్కడ రీటార్గెటింగ్ అని అంటారు దీన్ని ఆర్ రీమార్కెటింగ్ అంటారు ఓకే రీమార్కెటింగ్ చేస్తే దీంట్లో ఉంచి రిటర్నింగ్ విజిటర్స్ రేట్ వచ్చేసి 30% వచ్చే ఛాన్స్ ఉంది 30% అంటే ఈ 218 లో ఆల్రెడీ 17 మెంబర్స్ వచ్చేసారు వీళ్ళని కాకుండా మిగతా వాళ్ళని టార్గెట్ చేస్తున్నా సో ఎందుకు వస్తున్నాను నా వెబ్సైట్కి
60 మెంబర్స్ వస్తున్నారు. ఓకే, ఈ 60లో మళ్ళీ ఎన్క్వైరీ రేట్ 8% పెట్టుకొని దాని తర్వాత నాకు వచ్చే ఎన్క్వైరీస్ 5, కన్వర్షన్ రేట్ ఇది వేసుకుంటే టోటల్ కన్వర్షన్స్ వుడ్ బి దిస్, టికెట్ సైజ్ ఇస్ దిస్, అండ్ ద టోటల్ లాస్ ఆపర్చునిటీస్ దిస్. ఈ రీటార్గెటింగ్ కి మనకి ఇంత మీడియా పడదు, ఇది కాస్ట్ పర్ క్లిక్ ఎంత, మనకు ఒక 3 రూపీస్ అలా పడుతుంది అనమాట. సో ఈజ్ ఈక్వల్ టు 3 రూపీస్ ఇంటూ టోటల్ క్లిక్స్ వచ్చే 60, 180 రూపీస్ అంతే మ్యాక్స్. ఓకే, సో నా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత, 240,000 రూపీస్ వస్తుంది. సో ఇలా నేను రీటార్గెటింగ్ చేసుకుంటే ఇదంతా చేస్తే టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది, మీడియా స్పెండ్ ఈజ్ ఈక్వల్ టు వస్తాం 5,290, అంటే 5,300 స్పెండ్ చేస్తే డైరెక్ట్ టార్గెటింగ్ అండ్ రీటార్గెటింగ్ కి నాకు 11 లక్షల బిజినెస్ అవుతుంది అనమాట, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్ వస్తుంది నాకు. ఓకే, సో ఈ విధంగా మనం దీన్ని డేటాను అనలైజ్ చేయాలి. సో అదే అదే ఇప్పుడు నేను క్లయింట్ అనుకోండి, నేను ఏం చేస్తాను, ఏజెన్సీ వైట్ చేస్తాను అనమాట. నేను చెప్తాను, అరే బాబు నేను నీకు ఇంత డబ్బులు పే చేస్తున్నాను, నేను నీకు 150,000 నెలకు స్పెండ్ చేస్తున్నాను, నేను నీకు చేసినప్పుడు ఇదిగో నువ్వు ఇలాగైనా పనిచేసేది, నాకు ఇదిగో ఇంత బిజినెస్ లాస్ అయింది, ఇప్పుడు ఈ బిజినెస్ ఎవరిస్తారు నాకు అని చెప్పి కూర్చుంటే అప్పుడు వాళ్ళు బొల్లు దగ్గర పెట్టుకొని పనిచేస్తారు అనమాట ఏజెన్సీస్. ఆల్రైట్, సో దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ డన్. సో గైస్ జస్ట్ గివ్ మీ 2 మినిట్స్ ఆఫ్ టైమ్ హియర్, జస్ట్ గివ్ మీ 2 మినిట్స్ గైస్, ఐఎమ్ గెటింగ్ అన్ ఇంపార్టెంట్ కాల్.
Well, guys, sorry about that. Okay. This is the scene. So, manam ee vidhanga return on investment calculate chesukovali. All right. So, this is all done. Then comes where you want your ads to show. Narrow your reach with keywords. Okay, keywords, topic, placement. These are the various things. Now, ippudu chaala mandi em chestaru konni directories gaani ledhu ante konni vere Google lo putta keywords type chesi content related sites ki veltharu display channels ki. So akkada etuvanti keywords ni type cheste meer raavalanukuntunnaru ani cheppi cheptunnaru anamata mee ads raavalani. So we were talking about creative campaigns, right? So the campaigns would be creative campaign ideas. This would be my keyword, and for fitness industry. Fitness campaign ideas, social media campaign ideas for fitness industry, Facebook campaign ideas for fitness industry, and Instagram campaign ideas for fitness industry, YouTube campaign ideas for fitness industry. Okay. So these would be my keywords. And our product name is జిమ్ ఫ్రాంచైజీ. ఇవన్నీ చూసే వాళ్ళు ఎవరు ఎవరైతే జిమ్ పెడదాం అనుకుంటున్నారో వాళ్ళు అనమాట, జిమ్ లో పట్ట ఫ్రాంచైజీ తీసుకుందాం అనుకుంటున్నారో. ఫిట్నెస్ మార్కెటింగ్, యా, వీళ్ళని టార్గెట్ చేయొచ్చు మనం. ఎవరైతే ఫిట్నెస్ దాన్ని మార్కెటింగ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి బాగా సెట్ అవుతుంది ఇది. క్యాంపెయిన్ ఐడియాస్ వాళ్ళకి కావాలి. సో ఫిట్నెస్ మార్కెటింగ్ అనే వ్యక్తి వాళ్ళు, దాని రిలేటెడ్ కీవర్డ్స్ చూద్దాం. Fitness marketing, fitness train, fitness training, fitnessgym.com. Shit, I'm so sorry about it. Okay, that's about it. So ee keywords ni iskunnam, and then topics. Etuvanti topics ni browse chestunnaru villu? Fitness marketing. Probably I'll target complete fitness topic mottham iskundan deenlo kota ledhu ante equipment avasaram ledhu kada manaki, so specific ga iskovalsi vastundi. Personal training, gym and health clubs, yoga and pilates. Advertising, marketing, brand management and sales. Strategic planning వాళ్ళని టార్గెట్ చేయొచ్చు మేనేజ్మెంట్ లోను. హాబీస్ లో సర్ఫ్ అండ్ స్పిన్. వై వి టార్గెట్ హాబీస్ నార్మల్ బిగ్ షాట్స్ వీళ్ళని కాదు, మనం టార్గెట్ చేసి బీ టు బీ కాబట్టి ఇది అవసరం లేదు. ఇంటర్నెట్ టెలికామ్ వెబ్ సర్వీసెస్ సెపరేట్ ప్రోగ్రామ్స్.
search engine optimization and marketing. Yeah, we can select this. Sports goods, water sports. Okay, that's about it. Then placements. Placements and real time websites. Okay. కొన్ని ఇక్కడ మనం ఛానల్స్ కానీ వెబ్సైట్స్ కానీ యాప్స్ కానీ ఇవన్నీ పెట్టుకోవచ్చు దీంట్లో కూడా. ఓకే, సో దేన్ని టార్గెట్ చేద్దాము? నార్మల్గా ఫిట్నెస్ రిలేటెడ్ అడ్వర్టైజింగ్ని టార్గెట్ చేయొచ్చు మనం, రైట్? సో ఇక్కడ ఏదన్నా యాడ్స్ ఉన్నాయో చూద్దాం. జనరిక్ చెప్తున్నారు వీళ్ళు. Let us try to figure out placements from this website itself. What we will do is fitness campaigns. And go to them. Yes, there. వెబ్సైట్స్ వచ్చేసి 174 వచ్చాయి. ఏంటో చూద్దాం వెబ్సైట్స్ అయ్యి. చీఫ్ హెల్త్ డాట్ యుఎస్ వి గో వైల్డ్ డాట్ కామ్. సో లెట్ అస్ చెక్ దిస్ అవుట్. ఓకే, దీంట్లో మన యాడ్ పెడతా అంటున్నాడు తిను. ఓకే, సో దీంట్లో పెడితే ఇంప్రెషన్స్ వచ్చేసి 1 మిలియన్ నుంచి 1.5 మిలియన్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు. ఓకే, అండ్ ద లైఫ్ ఫిట్ గర్ల్స్. ఓకే, వికీ హౌ ఫిట్నెస్. వికీ హౌ ఫిట్నెస్ వుడ్ బి గుడ్. చూసుకోవాలి గైస్, ఇప్పుడు అక్కడ మనం యాడ్ పడేసాం ఇంకా అయిపోయింది కదా అని చెప్తే కుదరదు అక్కడ. ఆల్రైట్, సో దాంట్లో ఇట్ చూడండి, దిస్ ఇస్ లైక్ ఆల్ అబౌట్ ఫిట్నెస్. ఇట్ వుడ్ బి లగ్జరీ టు సీ యువర్ యాడ్ హియర్, రైట్? ఇప్పుడు ఇలా అడ్వర్టైజింగ్ చూపిస్తారనమాట వీళ్ళు. ఇలా మన యాడ్ ని చూపిస్తారు ఇక్కడ. సో దిస్ ఇస్ అ వెరీ గుడ్ సైట్ టు టార్గెట్ ఆన్. సో వికీ హౌ వుడ్ బి అ బెస్ట్ బీట్. ఓకే, దిస్ వుడ్ బి మై ప్లేస్మెంట్. ఇక్కడ ఎంత 500K నుంచి 1 మిలియన్ ఇంప్రెషన్స్ వరకు దీంట్లో కూడా పర్ వీక్ అవకాశం ఉంది బిడ్ చేసుకుంటే. ఓకే, సో ఇది తీసుకుందాం. ఇంకేమున్నాయి ఇలాంటి? సో సీ, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనం ఎక్కడెక్కడ మన యాడ్ రావాలి అనేది మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. ఇష్టం వచ్చిన సైట్స్ లో బట్టి పెట్టేస్తే చాలా మంది బౌన్స్ అయిపోతారు అక్కడ. అంత మైలేజ్ రాదు మనకి, అంత బ్రాండింగ్ అవ్వదు. సో మన అటెంప్ట్ ఏంటి, ఇప్పుడు లీడ్ జనరేట్ చేయాలి అండ్ అట్ ద సేమ్ టైమ్ డీసెంట్ బ్రాండింగ్ కూడా అవ్వాలి మనకి. ఓకే, సో ఈ రెండు ఆబ్జెక్టివ్స్ మీట్ అవ్వడానికి వీఆర్ చూసింగ్ సమ్ ప్లేస్మెంట్స్. ప్లేస్మెంట్ సైట్స్ అంటే వేరే థర్డ్ పార్టీ వెబ్సైట్స్ ని చూస్ చేసుకుంటున్నాం మనం ఇక్కడ. ఫిట్నెస్ ఇస్టా గుడ్ లైఫ్ ఇన్ టు కోచ్ మ్యాన్ డాట్ కామ్ ఫిట్నెస్ బ్లెండర్ ఎంజాయ్ ఫన్
I'm Leagues Marketing Week. PendaFitness.com. Fitness and power. Let us see what this is. But this is a very wonderful site, guys. Fitness wiki. So ఇది ఎంటర్ చూద్దాం మనం ఇప్పుడు. This happens to be a good website as well. Let's check it out in detail. Well, guys, if you look at this website, even this is like very good. So, best fitness blogs to follow in 2017. They have like decent badges, and the topics are also very very good out here, right? So, ila mana add ni publish chesukochu. But let us see, ila mana add ni ekkada pettaru home page lo ayithe pettaru. So, landing page lo probably somewhere. Okay, something like this. Ila publish chestaru anamata. Okay, so even this seems to be a good site to focus on. So ila manamu chusukoni ila sites ni deen lopati nunchi pick chesukochu anamata manam. Got it? So ide vidhanga now this is like what you are trying targeting placements. Okay, and manam YouTube video ni, so deentlo ee particular sites lo manam video ni place chestundi mana enti main ide video ad, right? So ikkada edaithe meeru image ad chustunaro deen place lo manam video ostund anamata. Alright, so ikkada chudandi ila vachi ikkada video vastundi, people will click on the video and then they'll play it across. Got it? And ee site nunchi manaki enta benefit vastundi, so 200k to 250k ante 2 lakh to 250000 impressions per week din nunchi vache chance undanamata manaki. Alright, this is like impressions per week insights. ఈ విధంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూసుకుంటూ మనం చాలా ఉంటాయి దీంట్లో బట్ టన్స్ ఆఫ్ ప్లేస్మెంట్స్ ఉంటుంది. ఎక్కడెక్కడ రెండర్ చేయాలో చూసుకుంటూ మెల్లగా దాన్ని ట్రై చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఓకే, సో దాట్స్ ప్రిటీ మచ్ అబౌట్ ఇట్. అండ్ ఇది అయిన తర్వాత ఇంకా డైరెక్ట్ ఇప్పుడు యాడ్ క్రియేట్ చేయటమే. ఇక్కడ యాడ్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఏంటి అని చెప్పి టుమారో విల్ కంటిన్యూ దిస్ యాప్. అండ్ గైజ్, I personally request you to just go down and then try this out. ఇది చూడండి మీరు ఒక్కొక్క ఆప్షన్ ఒక్కొక్క వెబ్సైట్ ని చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఇలా కూడా చేయొచ్చు అని చెప్పేసి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఈస్ లెర్నింగ్ ఫర్ మీ యాజ్ వెల్. సో టీచ్ చేస్తూ ఎవ్రీ సింగిల్ డే దెర్ ఇస్ సంథింగ్ ఆఫ్ ద అదర్ దట్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ డిజిటల్ మార్కెటింగ్ థింగ్, బికాస్ లైక్ ఇట్ ఈస్ వెరీ వెరీ డైనమిక్ ఇన్ నేచర్. ఓకే, ఇలా చూడండి వికి హౌ ఉంది ఫిట్నెస్ రిలేటెడ్ అని చెప్పి నాకు కూడా తెలియదు. నా దిస్ ఇస్ అ వెరీ గుడ్ అండ్ దెన్ బ్రైట్ వెబ్సైట్ అండ్ ద సార్ట్ ఆఫ్ ట్రాఫిక్ దట్ ఇట్ ఈస్ జనరేటింగ్, వీ కెన్ జనరేట్ ఇమెన్స్ బిజినెస్ ఫర్ అవర్ క్లయింట్స్.
ఓకే సో ఐ వుడ్ సే జస్ట్ గో డూ దిస్ రీసెర్చ్ డూ యువర్ హోంవర్క్ ఇలాంటివన్నీ బుక్ మార్క్ చేసి పెట్టుకుంటే మీరు రేపొద్దున్న క్లయింట్స్ కి చూపెట్టడానికి పనికి వస్తుంది ఇట్లాంటి అన్ని. ఓకే సో ఐ ఆల్రెడీ బుక్ మార్క్ దిస్ All right, so guys, well, thanks for your precious time. I'm sure I have been an instrument of service to you this evening. Well, if you have any questions, touch base with me at 8008-524-191 or write back to me at Prakash, prakash_rao7@yahoo.com. All right, well, guys, so let's I'll talk to you tomorrow. You have a wonderful evening ahead. Bye-bye.